వెల్కమ్ టు మహాన్యూస్. నేను నా నియోజకవర్గ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో అదే కోవకు చెందిన యువ పారిశ్రామికవేత్త ఈరోజు మన అతిథి. రాబోయే ఎన్నికల్లో కూడా డోర్నగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న భూపాల్ నాయక్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే భూపాల్ నాయక్ గారు. నమస్తే అమ్మా. ముందుగా అసలు మీరు రాజకీయాల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు, అసలు మీ కుటుంబ నేపథ్యం మీ నేపథ్యం ఏంటి? అసలు ముందు ఇందులో మూడు భాగాలుగా డిసైడ్ చేసుకుంటూ మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాను. ముందు బాల్యం గురించి మాట్లాడుకుందాం. బాల్యంలో నేను 10వ తరగతి అయ్యేంత వరకు నేను నా ఊర్లోనే చదువుకున్నాను. మాది మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు డివైడ్ అయింది అనుకోండి, వికారాబాద్ జిల్లా కోడంగల్ కాన్స్టిట్యూన్సీ కిందికి వస్తుంది, మన రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ కిందికి వస్తుంది. నేను నా బాల్యంలో 7 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేవాడిని, 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాడిని. సో అలా నా బాల్యం గడిచింది. నేను మా అమ్మ నాన్న దగ్గర కాకుండా తాతయ్య దగ్గర, అమ్మమ్మ దగ్గర పెరిగాను. నేను అక్కడ ఉన్న చిన్నతనంలో మీకు ఊర్ల నిరుపేద కుటుంబంలో ఎలా ఉంటారో మీకు తెలిసిన విషయమే కాబట్టి చాలా పొలం పనులు చేసుకుంటూ, తర్వాత ఇంటి పనులు చేసుకుంటూ అలా విద్యాభ్యాసం గడిపాను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏ రోజైతే ఎగ్జామ్ అయ్యిందో నెక్స్ట్ హైదరాబాద్కి ఎప్పుడు రావాలి అని ఆలోచించుకుంటూ ఉండేవాడిని. సో 10th అయిపోగానే నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఎల్బి కాలేజ్ అని చెప్పేసి మన మెహదీపట్నంలో ఉంటుంది, ఎల్బి కాలేజీలో అక్కడ నుంచి ఇంటర్మీడియట్ చేయడం మొదలుపెట్టాను. సో ఇలా ఈ బాల్యం గురించి చెప్పాలంటే మాత్రం చాలా పెద్ద స్టోరీ. కాకపోతే అక్కడ ఉన్న సమస్యలన్నీ ఎలా ఉంటాయంటే నేను ఏం చెప్పినా కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది కాబట్టి అంత ఇన్డెప్త్గా పోకుండా జస్ట్ సింపుల్గా నేను నా ఎలా చదువుకున్నాను, ఎక్కడ పోయాను, ఏం చేశాను అనే విషయంలో చాలా సింప్లిఫైగా చెప్తూ వస్తున్నాను. అసలు మీరు వ్యాపార రంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు? నేను మార్చి 1999లో నా 10th పాస్ అయిన తర్వాత, సో 3 సంవత్సరాలు నాకు జస్ట్ పెట్రోల్ బంక్లో పనిచేయడం కానీ, లేకపోతే పేపర్ బాయ్గా పనిచేయడం కానీ, లేకపోతే ఎస్టీడి బూత్లో పనిచేయడం కానీ. మీకు తెలుసు మార్చి 1921 ఎస్టీడి బూత్లు ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు పేపర్ చదివే అలవాటు బాగుంది. ఈ రోజు కూడా న్యూస్ పేపర్ చదువుతాను నేను. నేను మార్నింగ్ లేచానంటే న్యూస్ పేపర్ చదువుతాను. అలా నేను న్యూస్ పేపర్లో ఆ రోజులో వార్తా పేపర్ చాలా ఎక్కువగా వచ్చేది. ఆ వార్తా పేపర్లో బిజినెస్ కాలం అని ఒకటి వచ్చేది. ఆ బిజినెస్ కాలం ఎప్పుడు నేను చదవడం వల్ల ఈ వ్యాపార రంగంలో బాగా ఆసక్తి పెరిగింది అన్నట్టు. దాని వెనకాల కొన్ని ఎమోషనల్ స్టోరీస్ ఉన్నాయి అనుకోండి, బట్ ఆ రకంగా నాకు వ్యాపార వైపు నాకు బాగా మొగ్గు చూపడము. దాదాపు ఈరోజు 18 సంవత్సరాలు అవుతుంది నేను ఈ వ్యాపార రంగంలో ఉండడం. సో మార్చి 1999 అయిపోయిన తర్వాత అంటే 2005 నుంచి టిల్ డేట్ వరకు నేను వ్యాపార రంగంలోనే చేస్తూ ఉన్నాను. అసలు మీరు డోర్నకల్, మీరు రాజకీయాల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు, అసలు డోర్నకల్ నియోజకవర్గానికి మీకు సంబంధం ఏంటి? అసలు డోర్నకల్ నియోజకవర్గానికి అనుకోకుండా సంబంధాలు ఏర్పడ్డాయి. సో కాబట్టి ఎందుకంటే డోర్నకల్ నియోజకవర్గంలో నాకు ఒక 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ నాకు చాలా అభిమానులు ఉన్నారు, చాలా మిత్రులు ఉన్నారు. అదే కాకుండా నేను అక్కడ ఉన్న యూత్తో నాకు చాలా ఎఫెక్షన్ ఎక్కువ. ఎందుకంటే అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే యూత్ ప్రతి ఒక్కరు మన భారతదేశంలో క్రికెట్కి క్రేజ్ చాలా ఎక్కువ. సో దోర్నకల్ నియోజకవర్గంలో నేను ఒక క్రికెట్ టోర్నమెంట్ ఏర్పరిచాను. అప్పుడు తెలిసింది అసలు దోర్నకల్లో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, యూత్ పట్ల ఎలా ఉంది, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకున్నారు ఏంటి అనే ఒక అవగాహన రావడం వల్ల ఆసక్తి పెరిగింది నాకు దోర్నకల్ పైన. అదే కాకుండా దోర్నకల్ మీద నాకు వేరే పర్సనల్ అటాచ్మెంట్ కూడా ఉంది. నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు వీళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఆసక్తి పెరిగింది. భూపాల్ నాయక్ గారు, మీరు ఇందాక చెప్పారు కూడా 18 సంవత్సరాలు అవుతుందంటున్నారు వ్యాపార రంగంలోకి వచ్చి కూడా, మరి ఇప్పుడే ఎందుకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు? అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా డోర్నకల్లో సమస్యలు వస్తూనే ఎన్నో సమస్యలు ఉన్నాయి, మరి ఇప్పుడే ఎందుకు? ఇప్పుడు నేను 20-25 సంవత్సరాలు రాజకీయాల్లో పోతే పిల్లోడు అనుకుంటారు. ఇప్పుడు నా 39 సంవత్సరాలు, ఇప్పుడు కూడా ఆలోచించకపోతే ఇంకెప్పుడు ఆలోచిస్తాను? మనిషి ఎప్పుడు పోతాడో ఎప్పుడు ఉంటాడో, ఈరోజు అలాంటి పరిస్థితి ఏర్పడుతున్న వ్యవహారంలో చాలామంది ఏమనుకుంటారంటే రాజకీయాన్ని ఒక బురదలాగా చూస్తారు. అంటే వైట్ అండ్ వైట్ వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని, అంటే అది ఒక గెటప్. అంటే మీరు కొన్ని పిక్చర్ చూశారనుకోండి, సో ఇతను చూస్తే ఇతను పొలిటికల్, ఇతను చూస్తే ఇతను బిజినెస్ మ్యాన్, ఇతను చూస్తే ఇంకొక రంగానికి చెందిన అతను అన్నట్టుగా మీరు ఒక మచ్చబడ్డది కదా. బట్ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ట్రెండ్ చేంజ్ అయింది, కి వైట్ అండ్ వైట్ వేసుకోకపోవడము అతను ఒక స్టైల్. అట్లాగే మన కేటీఆర్ చూసుకుంటే అతను ఒక స్టైల్. అంటే చదువుకున్న వాళ్లకు జ్ఞానం ఆటోమేటిక్గా వాళ్లకు ఆ ట్రెండ్ ఫాలో చేయడం కదా, వాళ్ళు ట్రెండ్ సెట్ చేసే విధానంలో ఉంటారు వాళ్ళు. అలా నా వ్యవహారాన్ని కూడా ఏంటంటే 39 సంవత్సరాలు అన్ని చూశాను, వ్యాపార రంగంలో ఎలా ఉందో చూశాను, అన్ని రకాలు చూశాను. కానీ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ప్రతి వ్యవహారము ఈ పొలిటికల్తో ముడిపడి ఉంది. కాబట్టి ఎందుకు పొలిటికల్లో ఎంట్రీ అవ్వకూడదనే ఆలోచన ఒకటి, దోర్నకల్ మీద నాకు ఉన్న ఎఫెక్షన్ ద్వారా అక్కడ బాగా ఫోకస్ చేయడము, రెండవది రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ ఉండడము, అక్కడ మా లంబాడి ఈ
క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల మా క్యాస్ట్లో విపరీతమైన పేదరికం ఉంటుందండి. చాలా అంటే మరి వాళ్ళని కాపాడే వాళ్ళు ఎవరు? చాలా సంఘాలు ఏర్పడ్డాయి, రకరకాలుగా ఏర్పడ్డాయి, కానీ అసలు సమస్యలు తీర్చడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో నేను ఒక పారిశ్రామికవేత్తగా కూడా నేను వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోతే ఏం లాభం? ఒక మనిషిగా పుట్టాను, మనిషిగా చావాలి అంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి అందుకని రాజకీయ రంగాన్ని ఎంచుకున్నాను. ఈ పొలిటికల్ ఎంట్రీలో డోర్నకల్కి సంబంధించి కూడా మీకు బంధువులు కానీ అనుచరులు కానీ ఎవరైనా ఉన్నారు? చాలామంది ఉన్నారండి. తెలియకుండానే నేను షాక్ అయిపోయాను. తెలియకుండానే దాదాపు 3000 మంది ఒక బెటాలియన్ లాగా పనిచేస్తున్నారు నా కోసం. ముందు నేను పొలిటికల్ ఫ్లేవర్ అని నేను ఎక్కడ వేసుకోలే. పొలిటికల్ ఫ్లేవర్ లేకుండానే దోర్నకల్ నియోజకవర్గంలో దాదాపు 6 నుంచి 7 కోట్ల రూపాయలు నేను స్పెండ్ చేశాను. ఏ రకంగా? ప్రతి గ్రామానికి మొక్కలు నాటే కార్యక్రమం చేశాను. దాని తర్వాత 5000 మంది మన స్టూడెంట్స్తో ఎగ్జామ్ రాపించి ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేసుకొని వాళ్ళకు స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగింది. దాని తర్వాత 2000 మందికి మన బస్ ఉచిత బస్ పాస్ పంపిణీ కార్యక్రమం చేశాను. దాని తర్వాత మళ్ళీ ఉచిత శిబిరం అయ్యేది మన మెడికల్ క్యాంప్ నిర్వహించాను. సో ఇలా ఒక కార్యక్రమం కాదు, రీసెంట్గా మళ్ళీ దోర్నకల్లోని ఒక చిన్న మీటింగ్ పెట్టాను. సో అక్కడ కూడా అక్కడ నుంచి మొదలుపెట్టాను. ఒక 5 మంది ఎంప్లాయ్మెంట్ని రీసెంట్గా నేను సిస్టంలోకి తీసుకోవడం జరిగింది. సో ఇలా ప్రయాణం ఇప్పుడు మొదలుపెట్టాను కాబట్టి ఈ జరిగిన 1 ఇయర్లో 6 మంత్లోనే ఇంత చేయగలిగితే సిస్టంలో ఉండి ఇంకా చాలా చేయొచ్చు కదా అనే ఆలోచనతో ముందుకెళ్తున్నాను. ఇప్పటి వరకు మీరు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు? ఈ విషయానికి వస్తే నాకు నా వ్యవసాయ క్షేత్రంలో ఏదైతే ఉందో నేను బేసిక్గా ఏం చేస్తానో ప్రజాపక్షంలో ఉంటూ నాకు రైతులు అంటే చాలా ప్రేమ. ప్రేమ ఉండడానికి కారణము నేను రైతు కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి అదొక రీజన్. నాకున్న ఆలోచన ఏంటంటే నేను ముందు సమస్యని గుర్తిస్తాను, ఆ సమస్యని సొల్యూషన్ ఇచ్చే దిశగా ముందుకెళ్తుంటాను. అలా ఒక మోడల్ ఫామ్గా ముందు నేను దోర్నకల్ నియోజకవర్గంలోనే ఏదైతే నాకు ఒక 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంటుందో ఆ వ్యవసాయ క్షేత్రంలోనే దాదాపు 1600 మంది స్టూడెంట్ని, అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇంటర్న్షిప్ లాగా వాళ్ళకి ట్రైనింగ్ చేసి పంపించడం జరిగింది. అదే కాకుండా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను దాదాపు 300 నుంచి 400 మందిని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది ఉన్న 100 ఎకరాలను ఇలా చేస్తే నాకున్న వ్యవసాయ క్షేత్రంలో అదే కాకుండా నాకున్న కంపెనీ వ్యవహారానికి ఏదైతే కిసాన్ పరివార్ అని చెప్పేసి అనుకుంటున్నాము, కిసాన్ పరివార్ ఫౌండర్ని బట్ నడిపే వాళ్ళు చాలామంది సిబ్బందులు ఉంటారు, చాలామంది నోన్ పీపుల్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా చాలా చాలా చేయొచ్చు కదా అని చెప్పేసి ఆలోచన. ఇప్పుడు మీరైతే కిసాన్ పరివార సంస్థ వ్యవస్థాపకులుగా మీరు కొనసాగుతున్నారు కాబట్టి అసలు ఇప్పటివరకు ఎంతమందికి ఉపాధి కల్పించారు? దాదాపు నేను అదే అడిగాను, దాదాపు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లేదు అనుకున్న కూడా 300 నుంచి 400 మందిని ఉపాధి కలిగించడం జరిగింది. మినిమం టు మినిమం ఇది ఎక్కడ ఓన్లీ దోర్నకల్ నియోజకవర్గం గురించే మాట్లాడుతున్నాను, బట్ సంస్థ విషయానికి వస్తే కొన్ని 100,000 మంది ఉన్నారు. సో ఇది ఇయర్ అండ్ ఇయర్ డెవలప్ అవ్వకుండా పోతుండే. ఇప్పుడు రీసెంట్గా మేము మళ్ళీ మేము మాట్ కూడా లాంచ్ చేశాము, కిసాన్ మాట్ అని చెప్పేసి. నేను తినే ఫుడ్, నేను ఏదైతే క్వాలిటీ ఫుడ్ తింటున్నానో ఆ ఫుడ్ ప్రతి టేబుల్ మీద చేర్చాలనే ఉద్దేశంతో మాటలోకి ఎంటర్ అయ్యాను. అంటే ప్రొడక్షన్ మనమే చేయాలి, ప్రాసెస్ కూడా మనమే చేసేటట్టు ఉండాలి, ఆ ఉన్న క్వాలిటీ ఫుడ్ డైరెక్ట్ మనం కన్జ్యూమర్ దాకా పోవాలనేది మెయిన్ ఆలోచన. ఇంతమంది ఉద్యోగాలు కల్పించారు, ఉపాధి అవకాశాలు కల్పించారు కూడా అసలు మీరు రాజకీయాల్లోకి రావడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? అసలు రాజకీయంలో రావాలంటే ప్రతి ఒక్కరు ఇలా ఆలోచించుకుంటూ పోతే మీకు తెలుసు రాజకీయ వ్యవస్థ ఎలా ఏర్పడిందంటే. నేను చాలా కొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, అంటే దీనికి మళ్ళీ కాంట్రవర్షి అవుతుందో ఏంటో తెలియదు కానీ బట్ ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను. పాలిటిక్స్లో ఎలా ఉందంటే ఒక ఎమ్మెల్యే నిలబడాలంటే, ఒక ఎంపీ నిలబడాలంటే, ఒక ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే దగ్గర నుంచి తీసుకుందాం, అతను 20 కోట్లు ఖర్చు పెడతాడో 10 కోట్లు ఖర్చు పెడతాడో 30 కోట్లు ఖర్చు పెడతాడో మనకు తెలియదు. ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఆ వచ్చిన తర్వాత పొజిషన్లో వచ్చిన తర్వాత అతను ఏదైతే ఖర్చు పెట్టాడో దానికి 2 టైమ్స్ 3 టైమ్స్ వెనకకు లాక్కోవాలని చూస్తూ ఉంటారు. అంటే రాజకీయ వ్యవస్థ అని ఒక వ్యాపారం అయిపోయింది. ఆ పద్ధతి ప్రకారం ఉంటే నియోజకవర్గాలు ఎలా డెవలప్ అవుతాయి? ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ అవ్వదు. కాబట్టి నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఒక ఒక కుటుంబానికి తండ్రి ఏ రకంగా అయితే ఉంటాడో ఆ నియోజకవర్గానికి ఉన్న వ్యక్తి ఒక తండ్రిలాగా ఉండాలి. అక్కడ ఉన్న యువత ఏదైనా తప్పుదారి పడితే నాన్న ఇది కాదు ఇలా చేసుకో, నువ్వు ఇలా తిరగకూడదు, నాకు తెలిసిన కొన్ని కంపెనీస్ ఉన్నాయి అక్కడ జాబ్ చేసుకో ఇక్కడ చేసుకో, ఒక గైడెన్స్ లాగా ఉండాలి. కానీ ఆ వ్యవస్థ ఏర్పడుతుందా ఈరోజు? యువత అంతా ఎలా తయారైపోతున్నారంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక పండగలాగా వాళ్ళ జెండాలు మోసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు మీద అవగాహన లేకుండా స్పృహ లేకుండా తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక మంచి దారిలో పెట్టాలనే ఒక ఆలోచనతోనే ఇటువైపు అడుగు పెట్టడం జరిగింది. సో ఒక యువత చాలా ముఖ్యం, ఒక దేశానికి వెన్నెముక్క రైతు అని ఏ రకంగా అయితే మాట్లాడతారో సో అదే రకంగా యువత కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాల్యంలో నేర్చుకోవడమే సరిపోతుంది, యవ్వనంలో ఇగో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మాట్లాడినట్టుగా వృద్ధాపంలో అన్ని తెలిసినా కూడా ఏం చేయలేము,
కాబట్టి ఈ ఉన్న యవ్వనాన్ని చాలా ప్రాపర్ పద్ధతిలో ఒక విధంగా ఒక క్లారిటీ ఇంటెన్షన్తో ఆలోచిస్తే బాగుంటుందని నా ఆలోచన. అలాగే ఇప్పుడు వ్యాపార రంగంలో కూడా మీరు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఇక్కడి వరకు వచ్చి ఉంటారు స్టిల్ను, రాజకీయంలో కూడా మీరు రాణించగలరని భావిస్తున్నారా? మనిషి జీవితం అంటేనే ఒక సమస్య, కాబట్టి వ్యాపార రంగాల్లో ఇబ్బందులు ఉంటాయి, పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఉంటాయి, అలాగే పొలిటికల్లో ఇబ్బందులు ఉంటాయి. ఈవెన్ దో స్టూడెంట్ చదువుకుంటే మనం మనం లీడ్ చేసుకుంటూ వెళ్తాం, అంటే మనం ఉపాధి కల్పించిన ఉద్యోగం కల్పించిన వాళ్ళని సర్దుబాటు చేసుకుంటూ ఇక్కడికి వస్తాం. మనం ఏంటంటే ఇప్పుడు మీరు పొలిటికల్ ఎంటర్లు ప్రజల్ని నమ్మించుకుంటూ ప్రజల్ని ఇది చేసుకుంటూ మన వైపు తిప్పుకుంటూ మనం రావాలి, కాబట్టి ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో మీరు రాణించగలరని భావిస్తున్నారు అసలు? నేను నా గట్టి నమ్మకం ఏంటంటే మీరు మంచి పని చేశారనుకోండి ప్రజలు ఖచ్చితంగా మీ పక్షాన ఉంటారు, దాంట్లో అనుమానమే అవసరం లేదు. నేను దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నా వల్ల మీరు ఒక 10 రూపాయలు మీరు లాభపడ్డారనుకుందాం, పక్కవాడు వచ్చేసి ఇతను చెడ్డవాడు చెడ్డవాడు అని చెప్తే మీరు ఎప్పుడు నమ్మరు. కానీ నా వల్ల మీరు ఒక 10 రూపాయలు నష్టపోయారనుకోండి, పక్కవాళ్ళు వచ్చేసి ఇతను చాలా మంచివాడు మంచివాడు చెప్పినా కూడా మీరు నమ్మరు. సో ఈరోజు ట్రెండ్ ఎలా ఉందంటే టచ్ అండ్ ఫీల్, అంటే డైరెక్ట్గా నాకు ఏం ఇంపాక్ట్ అవుతుందని మాత్రమే చూస్తారు. ప్రజలు చాలా స్మార్ట్ అండి. ఒకప్పుడు వేరేలాగా ఉండేది, అంటే ట్రెండ్తో పాటు టెక్నాలజీ మారుతుండడం వల్ల మైండ్ కూడా మారుతుంది, ఆలోచన విధానాలు కూడా మారుతున్నాయి. దానికి కారణాలు రకరకాలుగా కారణాలు కావచ్చు. కాబట్టి మంచి పని చేస్తే ఖచ్చితంగా జనాల ఆదరణ ఉంటుంది, మంచితనం ఇంకా బతికి ఉంది కాబట్టి సమాజం ఉందని చెప్పేసి నాకు మంచి గట్టి నమ్మకం. గతంలో 2 సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రామచందర్ నాయక్ ఉన్నారు కదా, అప్పుడు మీరు మీరేం చెప్తారు అసలు? నేనేమంటానంటే అందరినీ కలుపుకొని పోవడం నా స్వభావం. రామచందర్ నాయక్ గారా లేకపోతే ఇంకెవరు ఉన్నారా అనే విషయానికి అనేదానికన్నా అందరూ నాకు కావలసిన వాళ్లే అని చెప్పేసి నేను అనుకుంటాను. అక్కడ పార్టీని గెలిపించడం ముఖ్య ఉద్దేశం, ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మంచి వ్యక్తులు ఉండాలి. అది ఎవరైనా పర్లేదు, జనాలకి మంచి చేసే ఏ వ్యక్తి అయినా పర్లేదు, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు, ఎవరితో ఏ ఆబ్జెక్షన్ లేదు. రామచందర్ నాయక్ అలాగే నెహ్రూ నాయక్ కూడా, రామచందర్ నాయక్ అలా ఇంకొక వర్గం ఇలా, ఎందుకంటే గ్రూప్ రాజకీయాలు ఏర్పడుతుంటాయి లేకపోతే కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళు రకరకాల రూమర్స్ ఏర్పడతాయి. కానీ ఆ రూమర్స్కి అన్ని ఫుల్ స్టాప్ పెట్టే సమయం చాలా దగ్గరలో ఉంది, ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోతానని మాటి మాటికి స్పెసిఫిక్గా చెప్తున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీకి మీకున్న పలుకుబడి ఏంటి? నాకున్న పలుకుబడి చెప్పాలంటే బేసిక్గా వ్యాపార రంగాల్లో ఉన్నాను, పైన కానీ అంటే డైరెక్ట్ మాట్లాడాలో మాట్లాడకూడదు నాకు తెలియదు, కానీ మంచి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార పరంగా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, కాబట్టి ఆ ఇబ్బంది ఏమి లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామ్ సహాయం అలాగే సురేందర్ రెడ్డి గారి అండదండాలు మీకున్నాయా? మోహన్ బాబుల్ని కలవకపోతే ఎట్లా? సో ఖచ్చితంగా అండదండాలకు ప్రతి, నేను అదే అందుకని అంటున్నాను, ప్రతి ఒక్కరు అండదండలు ఉంటాయి, వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నాను ఆల్రెడీ. అంటే వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండిపోతుంటారు మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్? వాళ్ళు మహాన్ బావులు, మంచి పని చేసే వాళ్ళకి బలమైన లీడర్ నాయకుడు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఆదరిస్తారు. కానీ నమ్మకం లేకుండా ఏదో 4 రోజులు కనిపించాడు 4 రోజులు పోయాడు అనుకుంటే ఎవరు సపోర్ట్ చేయరు. సో మంచి వాళ్లకు మంచితనం ఎప్పుడూ ఉంటుందని చెప్పి నా నమ్మకం, కాబట్టి వాళ్ళ సపోర్ట్ కూడా నాకు ఖచ్చితంగా ఉంటుందని నేను నమ్ముతాను. బీఆర్ఎస్లో డోర్నకల్ నియోజకవర్గంలో 2 వర్గాలు ఉన్నాయి, అవి మీకు ఏ విధంగా ఉపయోగపడతాయంటారు? దాని మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. వాళ్ళ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే నాకు అంత మంచిది, ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఏం డెవలప్మెంట్ జరిగింది ఏంది అనేది ప్రపంచం అంతా, ఆ నియోజకవర్గం కాదు కదా రాష్ట్రం మొత్తం చూశారు, కాబట్టి కాలమే సమాధానం చెప్తుంది. నేను మాట్లాడేదానికన్నా కాలమే సమాధానం చెప్తుంది అని అనుకుంటాను. అలాగే డోర్నకల్ నియోజకవర్గంలో 6 సార్లు గెలిచిన రెడ్డియా నాయక్ కూడా, ఆయన అసలు మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు ఇప్పుడు? నేనేమంటానంటే ప్రజలు అక్కడ బాగా విసిగిపోయారు, ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ కావాలి. వాళ్ళ వ్యక్తిగత జీవితం కావచ్చు లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ని డెవలప్, అంటే వ్యక్తిగత జీవితం మీన్స్ ఆర్థికంగా ప్రతి ఒక్కరు బలపడాలని ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తారు. చదువు దాని గురించే చేస్తాము, చదువుకుంటేనే మంచి జాబులు వస్తాయని చెప్పేసి ఆలోచిస్తారు, జాబులు వచ్చిన తర్వాత ఆర్థికంగా బలపడతామనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే అక్కడ ఉన్న నియోజకవర్గంలో కావచ్చు ప్రజలకు కావచ్చు మంచి చేస్తే ఖచ్చితంగా ప్రజలు మన వైపే బ్రహ్మార్థం పడతారు. అతను 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారా 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారా అనే దానికన్నా మనం వాళ్ళకి ఏం చేస్తున్నాం అనే దాని మీద మాట్లాడితేనే బాగుంటుందని నా ఆలోచన. మీరు ఇంతకుముందు చెప్పారు 6 నెలల నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ వస్తున్నారు మీరు. మీరు ఒక కామెంట్ కూడా చేశారు ఏంటంటే, నేను నాన్ లోకల్ ఎందుకు అవుతా లోకల్ అంటున్నారు, అసలు దానికి ప్రధాన కారణం ఏమిటి? నేను అదే, భారతదేశంలో ఉన్న వ్యక్తి, నాకు అక్కడ 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది, అదే కాకుండా నాకు అక్కడ ఇల్లు కూడా తీసుకున్నాను, కాబట్టి నాన్ లోకల్ ఎలా అవుతాను? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ నాన్ లోకల్ అవుతారా?
ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినప్పుడు గో బ్యాక్ తెలంగాణ ఆంధ్ర అన్నట్టుగా ఇలాంటి వినాదాన్ని ఎంచుకున్నారు. అలా అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ లేకుండా ఉన్నారా? సో భారతదేశంలో మన భారతీయులం కాబట్టి ప్రపంచ ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి లోకల్ నాన్ లోకల్ అనేది పాయింటే కాదు. అసలు సేవ చేసేవాడు ఎక్కడి నుంచి అయినా చేస్తాడు. భూపాల్ నాయక్ గారు ఇప్పుడు అంటే డోర్నకల్ అనే చెప్పద్దు, ఎక్కడైనా సరే ఒక రాజకీయ నాయకులు ఉన్నారంటే ప్రతి ఒక్క రైతనే కాదు ప్రజల సమస్యలు తీరుస్తాము అని చెప్పి ముందుకొస్తుంటారు. కానీ ఎన్నో సమస్యలు కొంతమంది నాయకులు తీర్చారా లేదా అందరినీ పక్కకు పెడితే కూడా ఇప్పుడు మీరు రైతుల కోసం నేను ఖచ్చితంగా ఏదో చేయాలని మీరు అంటున్నారు. అసలు మీరు రాబోయే ముందు ముందు కూడా రైతుల కోసం అసలు ఏం చేయబోతున్నారు? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దీని మీద నేను చాలా స్పెసిఫిక్గా ఉంటాను. ఎందుకంటే రైతు పట్ల నాకున్న ఒక ప్రేమ కావచ్చు, లేకపోతే వాళ్ళ కళ్ళతో నేను చూసిన కష్టం కావచ్చు, నేను కూడా కష్టపడ్డాను కాబట్టి ఈరోజు నేను ఏదో ఇక్కడ కూర్చున్నానని చెప్పేసి మాట్లాడడం వేరే విషయం. కానీ నేను పొలం పని ఎలా ఉంటుంది, నాగలు దున్నడం అంటే ఏంటి, నాటు వేయడం ఏంటి, ఇవన్నీ నాకు తెలిసిన వ్యవహారం. ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నంత మాత్రాన నాకు వ్యవసాయం పట్ల మంచి అవగాహన ఉంది. అయితే ప్రతి రైతు ఈరోజు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు అంటే మీరు నేను మాట్లాడితే మీకు ఒక సినిమా డైలాగ్ లాగా అనిపిస్తుందేమో, కానీ దిస్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే సరైన టైంలో వర్షాలు పడవు, వర్షాలు పడితే దిగుబడి రాదు, దిగుబడి వస్తే గిట్టుబడి ధర దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కూడా ఏం ఆలోచిస్తాడు, నా కొడుకు ఏదో లాయరో డాక్టరో ఇంజనీర్ అయితే బాగుంటుందనే ఆలోచనతో అతను చదివించుకుంటున్నాడు. వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, దేశం కానీ దేశాలకు వెళ్ళేసి వాళ్ళు జాబ్ చేయడం మొదలవుతుంది. ఇక్కడ వీళ్ళు అనాథ అయిపోతున్నారు తల్లిదండ్రుల పట్ల వాళ్ళు ఉండకపోవడం వల్ల. గ్రామాలలో ఏముంటుంది, ఏముండదు కదా. కానీ అదే అభివృద్ధి కనుక గ్రామాలలో ఉంటే అతను వెళ్ళవలసిన అవసరం లేదు కదా. కానీ ఒక విషయం మీరు గమనించాలంటే ఏంటంటే, మనిషి బతకడానికి తినడానికి తిండి, పీల్చుకోవడానికి గాలి, తాగడానికి వాటర్, ఈ మూడు కూడా ప్రకృతి పరంగా ఫ్రీ ఆఫ్ కాస్టే వస్తుంది. కానీ ఈరోజు ఏమవుతుంది, వాటర్ కూడా కొనుక్కొని తాగుతున్నాము, గాలి కూడా కొనుక్కొని పీల్చుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఫుడ్ అంతే అయితే ఫుడ్ గురించి అయితే చెప్పని అవసరం లేదు, అంత కల్తీ. సో ఇలాంటి పరిస్థితిలో ఫుడ్ రైతు ద్వారా వచ్చే, అంటే ఫుడ్ లేకపోతే మనిషి బతకలేడు. ఇలాంటి పరిస్థితిలో రైతే రాజు, రైతే రాజు అని ప్రతి ఒక్క వ్యక్తి మాట్లాడతారు. సో సమస్యలు వచ్చినప్పుడు రైతు సమస్యని బూచిగా చూపించి ఏదో వాళ్ళ సమస్యని పప్పుగా అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ నేను చూశాను. ఎక్కడంటే నేను ఏదో ఒక దారిలో పోతాను, కరెక్ట్ నాకు ఆ ఊరు పేరు గుర్తు రావట్లేదు. ఆ దారిలో పోతే ఒక రైతుకు అడిగాను, బెండకాయలు అతను ఎందుకు పెద్ద అయినా ఆ బెండకాయలు ఎందుకు తీయలేదు అని చెప్పేసి అడిగితే, నాన్న ఇది 4 రూపాయలు పర్ కేజీ అడుగుతున్నారు, నాకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా రాదు, సో నేను తీసి ప్రయోజనం ఏముంది అని చెప్పేసి అడిగాను. మా వైఫ్కి ఫోన్ చేశాను, ఏంటమ్మా నువ్వు బెండకాయలు పర్ కేజీ ఎలా కొంటున్నావు అంటే 40 రూపాయలు పర్ కేజీ కొంటున్నాను అంటుంది. అంటే వ్యత్యాసం చూడండి ఎలా ఉందో. అక్కడ 4 రూపాయలు పర్ కేజీ రైతు ఉంటే ఇక్కడ వచ్చేసి కార్పొరేట్ ఇక్కడ మన కన్జ్యూమర్ దగ్గర 40 రూపాయలు పెట్టి కొనుక్కున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ మధ్యన ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది మెయిన్ కారణం. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి, అంటే రైతులకు అనేది అంటే మన భారతదేశంలో ఎలా ఉంది, సన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్లకు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళ పొలం ఉంటుంది. ఇలా ఉండడం వల్ల వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కావచ్చు, స్టోరేజ్ కెపాసిటీ కావచ్చు, లేకపోతే వాల్యూ ఎడిషన్ వాళ్ళు చేసుకోలేరు. దీన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి మాకు ఒక మైహబ్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక టెక్నాలజీ కంపెనీ ఉంది. ఇది సప్లై చైన్ ఇంటిగ్రేటెడ్ చేసుకు ఉన్న అలాంటి ఉన్న సమస్యను కూడా తీర్చడానికి మేము ఇలాంటి ప్రణాళిక రచిస్తున్నాం. అంటే వ్యవసాయంలో కూడా ఆధునిక వ్యవసాయం రావాలని నా మెయిన్ ఉద్దేశం. ఓకే, భూపాల్ నాయక్ గారు మీరు చెప్పింది ఒక పాయింట్ ఆఫ్ లో చూస్తే కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రతిపక్షంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మన వచ్చిన వరద ముప్పుని ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అంటే వాళ్ళకి సహాయం చేయట్లేదు అనే రూమర్స్ కూడా చాలా ఉన్నాయి, ఆరోపణలు కూడా వచ్చినాయి. అంటే ప్రతిపక్ష నాయకులు చేసినా చేయకపోయినా ఒక ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు మీరు కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో కూడా వీళ్ళే ఏం చేయలేకపోయారు, మీరేం చేస్తారని అని రైతుల నుంచి ఒక ప్రశ్న ఎదురైతే అసలు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ఒక విషయం తెలియాలంటే మీకు, మొన్న మునుగోడు సీతక్క కాన్స్టిట్యున్సీ అనుకుంటాను, సీతక్క కాన్స్టిట్యున్సీలో భూపాలపల్లిలో మొరంచపల్లి తన కాన్స్టిట్యున్సీ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. తన కాన్స్టిట్యున్సీ సీతక్క అంటే చాలా మంచి వ్యక్తి గారు, నా విజయ ఎమ్మెల్యే గారు కాబట్టి ఆమె పట్ల నాకు ఒక మంచి అవగాహన ఉంది. ఆ కాన్స్టిట్యున్సీకి నేను 15,000 కేజీల బియ్యం పంపించాను, 1 కేజీ లీటర్ ఆయిల్ పంపించాను. సో ఇలా దాంతో ఒక ప్యాకేజ్ పంపించాను. కానీ ఎక్కడైనా వార్తలలో వచ్చిందా? ఎందుకంటే నాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సాయం చేసుకున్నవాడు, సాయం చేయాలనుకున్నవాడు వార్తలలో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సమస్యని గుర్తించి సమస్యకు తగిన విధంగా మనం సాల్వ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. కానీ ఆ ప్లేస్లో ఒక రాజకీయ నాయకుడు ఉండింటే ఏం చేసేవారు, అది మీకు తెలిసిన విషయమే. కాబట్టి కనిపించని సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నాకు అవసరం లేదు,
అందుకని నా మీరు విజువల్ చూసినా కూడా నా ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ ఎక్కడ కూడా మీకు కనిపించవు. ఇప్పుడు ఎందుకు రావాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుందంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ కాబట్టి నా సమస్యలు ఒక వేదిక ద్వారా చెప్పుకోవాలని ఆలోచనతోనే వస్తున్నాం. కానీ ఇలా కనిపించని సేవకు రావాలి నేను చాలా చేశాను. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ వరద ముప్పులో చేసినంటే 15,000 కేజీస్ బియ్యం పంపించానంటే అదే కాకుండా అక్కడ రవ్వ పంపించాను, పప్పు పంపించాను, మిర్చి పంపించాను, పసుపు పంపించాను, ఆయిల్ పంపించాను. సో ఇలా ఎవరు తెలియదు కదా. అలాగే భూపాల్ నాయక్ గారు, ఎన్నికల సమయం వచ్చినప్పుడు కూడా ప్రతి నాయకుడు కూడా నిరుద్యోగులనే కాదు రైతులనే కాదు ప్రజలకు ఒక హామీ ఇచ్చుకుంటూ వెళ్తారు. అలాగే మీరు యువతని అలాగే రైతులను బేస్ చేసుకుని ముందుకెళ్తున్నా అంటూ ఒక కామెంట్ చేస్తున్నారు. మీరు ముందు ముందు కూడా యువతని ఎలా అంటే హామీ ఇవ్వబోతున్నారు యువతకి సంబంధించి? నేను ఒకటే చెప్తాను, యువతలో ఎప్పుడు డిజైర్ ఉండాలి. డిజైర్ లేకపోతే మీరు ప్రపంచంలో కానీ ఎక్కడ ఏ పని చేయలేరు. నా జీవిత వ్యవస్థ, నా జీవనం ఏ రకంగా అయితే నేను ప్రయాణం చేశానో నేను అదే చెప్తాను. నేను ఈరోజు ఇలా చేయగలిగానంటే మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? బికాస్ ఆఫ్ థాట్ ప్రాసెస్. నేనే ఉన్నత కుటుంబం నుంచి నేను రాలా. మా అమ్మ నాన్నలు కూడా ఈరోజు కూడా ఊర్లోనే బతుకుతున్నారు, అదే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళు హైదరాబాద్ రమ్మన్నా కూడా వాళ్ళు రారు, ఎందుకంటే ఈ వాతావరణం వాళ్ళకి నచ్చదు. కాబట్టి నా జీవితమే ఎగ్జాంపుల్ వాళ్ళకి. ఇంకా నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. యువతకు సరైన దిక్సూచి చూపించేవాడో కావాలి. యువతకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ టార్గెట్ని వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ గోల్ని వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. మా ఒక స్టెప్ బై స్టెప్ వాళ్ళకి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక దిశానిర్దేశం అనేది దొరుకుతుంది. అప్పుడు వాళ్ళు ఒక మంచి పద్ధతి ప్రకారం నడుస్తారు. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎన్న క్వశ్చనే, అలాగే భూపాల్ నాయక్ గారు రావడమే రాజకీయాలు రావడంలోనే సూటు బూట్ వేసుకుని అలాగే 10 మంది బౌన్సర్లను వెనకేసుకుని హడావుడి చేస్తున్నారంటూ కూడా కొంచెం ఆరోపణలు వస్తున్నాయి. మీరు అది వాటిని ఎలా ఎదుర్కొంటారు, అసలు మీరు ఏమంటారు ఆరోపణల నేపథ్యం? ఇప్పుడు నేను ఒక నాది ఒక కార్పొరేట్ వ్యవస్థ. నా వ్యవస్థ ఇక్కడే కాదు, మల్టిపుల్ కంట్రీస్లో నా వ్యవస్థలు ఉన్నాయి. కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. నేను అక్కడ రాజకీయ పరంగా పోలేదు. ఒక ప్రైవేట్ ఈవెంట్ లాగా ఉంటే నేను వెళ్ళాను. ఒక ఈవెంట్కి ఒక ముఖ్య అతిథిగా వెళ్ళాను. కాబట్టి అది ఈ రోజు బౌన్సర్స్ అంటే నిన్న మొన్న ఉన్న బౌన్సర్స్ ఏం కారు. నేను గత దాదాపు 7-8 సంవత్సరాల నుంచి నేను ఎవ్రీ మంత్ నేను వాళ్ళకి శాలరీ పే చేయాలి. నా ఎంప్లాయీస్ వాళ్ళు కాబట్టి దానికి వేరే రకంగా రూమర్స్ చేసుకుంటే దానికి నేనేం చేయగలుగుతాను. అది కార్పొరేట్ వ్యవస్థ కాబట్టి నేను కార్పొరేట్ వ్యవస్థ లాగా నేను రాజకీయ నాయకుని కాను కదా. రాజకీయ నాయకుని అనుకుంటే మీరు అన్నట్టుగా అనుకోవచ్చు. నేను కార్పొరేట్ వ్యవస్థ ఉన్నప్పుడు అది కామన్గా ఉంటుంది అది ఎక్కడైనా సరే. అలాగే మీరు కిసాన్ పరివార సంస్థ ద్వారా కూడా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు, చేశారని కూడా చెప్తున్నారు. అలాగే ముందు ముందు కూడా డోర్నికల్లో కూడా నిరుద్యోగ ఎక్కువ ఉన్నారని మీరు అంటున్నారు. అలాగే మీరు రాబోయే కాలంలో కూడా నిరుద్యోగులకు అసలు ఎలాంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది మీ పరివార సంస్థ ద్వారా? నేను ఒకటే చెప్తున్నాను, ఒకవేళ నియోజకవర్గం ప్రజల దగ్గర నుంచి నాకు ఆశీర్వాదం దొరుకుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒకటి, ఆశీర్వాదం దొరికినా దొరకకపోయినా పాలిటిక్స్లో ఉన్నా లేకపోయినా గెలిచినా ఓడినా అక్కడ ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో ఒక్కరు కూడా నిరుద్యోగంగా ఉన్నాను అనేది నేను కంటితో చూడకూడదు, చెవులతో వినకూడదు అనే ఒక ఆకాంక్షతో ముందుకెళ్తున్నా. ఒకటి, రెండవది, ఒక పారిశ్రామికవేత్త ఒకరు ఉన్నప్పుడు సమస్యల్ని గుర్తించి అక్కడ ఇండస్ట్రీ తీసుకురావడం కానీ, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎంప్లాయ్మెంట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అక్కడ నేను మొన్న చూస్తే అన్ని హైవేస్ అన్నీ అటు నుంచే పోతున్నాయి. సో ట్రాన్స్పోర్టేషన్ రవాణా కానీ ఉన్నప్పుడు అక్కడ ఇండస్ట్రీ పెడితే చాలా సౌకర్యాలు చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మెయిన్ కారణము యువతకు ఉపాధి కల్పించడం ఒకటైతే, రైతులనంతా చైతన్యవంతం చేసి వాడుకు గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా వాల్యూ ఎడిషన్ ఎలా చేయాలి ఏంటి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఉంటాను. టమాటా మామూలుగా సమ్మర్లో మీకు 2 రూపాయల కేజీకి దొరుకుతుంది, వాళ్ళు రోడ్ల మీద పడేసుకుంటూ పోతూ ఉంటారు ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా రాదు కాబట్టి. కానీ ఈరోజు టమాటా ధర ఎలా ఉంది? 150 రూపాయలు 160 రూపాయలు ఉంది. ఈ అవగాహన అంటే రైతులకు లేక అనుకుంటున్నారా మీరు? ఎందుకు అలా అంటే ఈ వ్యత్యాసం ఎలా ఎందుకు వస్తుంది అంత రేటు? ప్రపంచం ఎప్పుడన్నా జరిగేది దేని మీద ఉంటుందంటే డిమాండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకడు బయ్యర్ ఉంటే ఒకడు సెల్లర్ ఉంటారు, సెల్లర్ ఉంటే బయ్యర్ ఉంటారు. ఇది జనరల్ వర్డ్. ఇది లేకుండా ప్రపంచం ఉండదు. 100 మంది బయ్యర్స్ ఉన్నారు, 200 మంది సెల్లర్స్ ఉన్నారు అనుకోండి, డిమాండ్ ఆటోమేటిక్గా పడిపోతుంది. అదే 200 మంది బయ్యర్స్ ఉన్నారు, 100 మంది సెల్లర్స్ ఉన్నారు, డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ సప్లై ఎలా ఉంటుంది, ఏ టైంలో ఎలా ఉంటుంది, కన్జంప్షన్ కెపాబిలిటీ ఎలా ఉంటుంది అనేది ఎప్పుడైతే రైతుకు ఒక అవగాహన కల్పిస్తుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఏ కాలంలో ఏ టైంలో ఏ పంట వేయాలి ఏందని వాళ్ళకి. ఈరోజు కనుక టమాటాలు వాళ్ళు వేసుకొని ఉండింటే వాళ్ళకి మంచి ఆదాయం వచ్చేది కదా. కానీ చెప్పేవాడు ఎవరు ఈ టైంలో? ఇలా మామూలుగా ఏంటంటే పెరిసేబుల్ గూడ్స్ కాబట్టి అది వారం రోజుల కన్నా ఎక్కువ ఉండదు, దానికి స్టోర్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి.
పాపం అతనికి ఉన్న ఎకరా రెండు ఎకరాలు అతను ఏం స్టోరేజ్ చేసుకోగలుగుతాడు చెప్పండి? అతను ఎక్కడ మార్కెటింగ్ చేసుకోగలుగుతాడు? ఎక్కడ ప్లేస్మెంట్ చేసుకోగలుగుతాడు? సో నేను రైతులకు అవగాహన కల్పించి దానికి ఇక్కడ లోకల్లో లేకపోతే కనుక మనం ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, దాని వాల్యూ ఎడిషన్ ఎలా చేయాలి అనేది నేను ఒక ప్రాపర్ ఒక పద్ధతికి ఒక సిస్టమేటిక్గా నేను నాకు ఒక పెద్ద టీం ఉంది కాబట్టి ఆ టీం ద్వారా నేను జనాల్లోకి వెళ్తాను. అలాగే మీరు యువత రైతులే ప్రధాన టార్గెట్ అని మీరు అంటున్నారు, కానీ ఒక ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎన్నికల్లో కానీ అలాగే రాజకీయంలో కానీ ప్రజలకి సేవ చేయాలనే తాటతోటి వస్తారు. మీరు ప్రధానంగా అసలు ఈ రాజకీయాలు అంటే యువతని అలాగే రైతులను కాకుండా ఇంకా ప్రధాన ఎజెండా ఏంటి అసలు మీకు? ముందు ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తాను, దాని తర్వాత ఎజెండాలు ఎలా ఏంటనే ఆ సమస్యను ఇప్పుడు ఆల్రెడీ ప్రతి గ్రామంలో కమిటీస్ ఏర్పాటు చేశాము. ఆ గ్రామంలో ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చెప్పినా కూడా గ్రామాన్ని బట్టి అక్కడ సమస్యల్ని గుర్తించుకుంటూ దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి నాయకుడు ఏదో హామీ ఇచ్చినట్టుగా నేను అలా హామీ ఇచ్చాను అనుకో వాళ్ళకి నాకు పెద్ద తేడా ఉండదు. సమస్యను గుర్తించి ఇంకా పైన ఆ సమస్య లేకుండా పరిష్కరించడమే మొదటి కర్తవ్యం. కాబట్టి గ్రామ కమిటీలు ఆల్రెడీ ఏర్పాటు చేశాము, సండే రోజు కూడా రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పరుస్తున్నాం కాబట్టి దాంట్లో ఇంకా కొన్ని ఏం సమస్యలు ఉన్నాయి బయటకు వస్తుంది. దోర్నకల్ నియోజకవర్గం కూడా నేను మొన్న స్టూడెంట్స్ అందరు చెప్తుంటే సార్ మాకు ఇక్కడ ఒక కాలేజీ కూడా లేదని చెప్పేసి అన్నారు, ఒక డిగ్రీ కాలేజ్ కానీ లేకపోతే ఒక పీజీ కానీ ఇలాంటిది ఏం లేదన్నారు. సో ఇవన్నీ ఇలా మనం ఎప్పుడైతే మనము ప్రతి క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటామో అక్కడ ఉన్న సమస్యను గుర్తించుకొని దానికి ఏ రకంగా మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం, గవర్నమెంట్ ద్వారా మాట్లాడి చేయగలుగుతామా లేకుంటే మనమే మన సంస్థ ద్వారా ఏమైనా చేస్తామా లేకపోతే అక్కడే ప్రజల్లో ఒక చైతన్యం క్రియేట్ చేసి సాల్వ్ చేస్తామా అనేది దాని మీద అనర్గళంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని సాల్వ్ చేసుకుని ముందుకెళ్తాం. ఇప్పటి వరకు మీరు జస్ట్ మీ రాజకీయంలోకి మీరు రావాలి అనుకున్నప్పటి నుంచి మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకి, మరోవైపు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి అసలు మీకు ఎలాంటి స్పందన వచ్చింది ఇప్పటి వరకు? అది మీరు సోషల్ మీడియాలో నేను మొన్న ఇక్కడ ఒక చిన్న పోల్ నిర్వహించారు మా కంపెనీకి సంబంధించిన వాళ్ళు, నేనే సర్ప్రైజ్ అయ్యాను. అంటే జనాలకు కూడా ఏం కావాలంటే రొటీన్ పాలిటిక్స్ కాకుండా సమస్యల మీద అవగాహన ఉంటూ ఆ సమస్యని ఆన్ ది స్పాట్లో సాల్వ్ చేసుకునే నాయకుడు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి విపరీతమైన స్పందన ఉండి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దాని గురించి నేను కొత్తగా చెప్పవలసిన అసలు అది ఆటోమేటిక్ కొన్ని రోజుల తర్వాత మీకే తెలుస్తుంది. అసలు భూపాల్ నాయక్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అంత సీన్ ఉందా అంటూ కూడా ఆరోపణలు వస్తాయి. అసలు అధిష్టానం దీని గురించి అసలు ఏమంటుంది? అది కూడా కాలమే సమాధానం చెప్తుంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ అభిప్రాయం మనం గౌరవించడం నా సంస్కారం కాబట్టి టికెట్ వస్తుందా రాదా అనేది కాలమే డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఎవరికి టికెట్ వచ్చినా కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి అంటున్నాను కాబట్టి దాని గురించి పెద్ద డిస్కషన్ కూడా అవసరం లేదని నా అభిప్రాయం. ఇందాకడ రామచంద్ర నాయక్ రెండు పర్యాయాలు కూడా ఆయన రెండుసార్లు అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు, ఒకవేళ టికెట్ ఆయనకి ఇచ్చినా కూడా మీరందరూ కలిసి ముందుకెళ్తారా? మీకిచ్చినా ఎవరికిచ్చినా కూడా 200% కాంగ్రెస్ పార్టీ గెలిపే ముఖ్యం. అక్కడ రామచంద్ర నాయక్ వస్తుందా లేకపోతే ఇంకొకరికి వస్తుందా లేకపోతే నాకు వస్తుందా లేకపోతే ఇంకొక వ్యక్తికి వస్తుందా అనేదానికన్నా ఎవరికి వచ్చినా కూడా అందరిని కలుపుకొని పోయే నా స్వభావం కాబట్టి ఖచ్చితంగా కలుపుకొని వెళ్తాం. అలాగే మీరు ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత అయినా సరే ఫిన్ కేసు టికెట్ విషయంలో అనేది ఏదైనా కానీ ఒక కొన్ని విభేదాలు వస్తే అసలు మీరు ఎలా ముందుకెళ్తారు? విభేదాలు ఏమొచ్చినా కూడా సాల్వ్ చేసే క్యాపబిలిటీ నాకుంది. విభేదాలు ఎప్పుడు వస్తుంది? రాజకీయాలు అన్నాకే విమర్శలు ప్రతి విమర్శలు ఆటోమేటిక్గా తెలియకుండానే వచ్చేస్తుంటే ఇలాంటి నేపథ్యంలో మీరు రాజకీయాలకు కొత్త, అసలు మీరు ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు కానీ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కానీ అసలు మీరు ఎలా ముందుకు? ఒక విషయం ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థని మేనేజ్ చేయడమే చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేట్ పీపుల్ని హ్యాండిల్ చేయడం అంటే వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటుంది. ఇలాంటి పీపుల్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ ఐఐటి ఎంఐటి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తులతోనే నేను కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తులు సమస్య వచ్చినప్పుడు చాలా అవలోలుగా సాల్వ్ చేయగలుగుతానని చెప్పేసి నా ఆలోచన. కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్న ఒక వర్డ్లో చెప్పాలంటే దేనికైనా సిద్ధంగా ఉంటాను. నా జీవితమే చెప్తుంది నేను చాలా మొండివాడిని, ఏదైనా పట్టుకున్నానంటే వదలను. నేను ఒక మామూలుగా పెట్రోల్ బంకులో పనిచేసుకుంటున్న వ్యక్తిని ఈరోజు ఇన్ని సంస్థలు నడుపుకుంటున్నానంటే ఎంత పట్టుదల ఉండాలి, ఎంత ఫోకస్డ్గా పనిచేయాలి, అలా చేస్తే కానీ ఇక్కడ వచ్చింటాను కదా. సో ఏదైనా సరే పట్టుకుంటే అది చేసేంతవరకు నేను వదలను. అలాగే మనము రాజకీయాల్లోకి మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీరు వ్యాపార రంగంలో ఎలాగో ముందున్నారు, అలాగే ఎప్పటి నుంచో పని చేస్తూ వచ్చారు, ఇప్పుడు రాజకీయ అరంగేట్రీ చేస్తున్నారు కాబట్టి అలాగే బంధువులనే కాదు అనుచరులు అనే కాదు ప్రజల మద్దతుతో పాటు మన కుటుంబ మద్దతు కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే మీ కుటుంబం నుంచి అసలు మీకు ఎలాంటి మద్దతు ఉంది? మా కుటుంబం నేను ఎప్పుడు కూడా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా కుటుంబంపై మేజర్ కారణం. మా మదర్కి మా దగ్గర ఒక మేము పూరి గుడిసె ఉండేది. ఇప్పుడు నేను ఎప్పుడైతే 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నప్పుడు మామూలుగా పూరి గుడిసె ఉండేది. ఆ రోజు నుంచే నాకు చాలా ఆసక్తిగా ఉండేది, నేను ఒక ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, మా కుటుంబంలో ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనతో ఒక ఉదాహరణ చెప్పేస్తాను. మా కుటుంబంలో మామూలుగా ప్రతి కుటుంబంలో ఒక అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒక పెళ్ళి అయిపోయిన తర్వాత విడిపోతుంటారు కదా,
మా నాన్నకి ఇద్దరు తమ్ముళ్ళు, మా బాబాయ్లకు పిల్లలు, ఆ పిల్లలకి మళ్ళీ పిల్లలు. కానీ ఈరోజు కూడా మా కుటుంబం విడిపోలేదు. సో మా స్వభావం అలా ఉంటుంది, కలుపుకొని పోవడానికి ఇదొక ఉదాహరణ సరిపోతుంది. కాబట్టి ఏ ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా ఇప్పుడు డోర్నకల్ నియోజకవర్గం గురించి, అక్కడ ఉన్న ప్రజల గురించి అసలు మీరేం చెప్తారు? ప్రజలు తెలివిగా ఆలోచించాలి, స్పృహతో ఆలోచించాలి. మన స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత ఇప్పటి వరకు చూస్తే ఏం డెవలప్మెంట్ జరిగింది, ఏం డెవలప్మెంట్ జరగలేదు. అసలు విజనరీ నాయకుడు ఎవడు, అసలు ఎలాంటి నాయకులు కావాలి అనేది వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి నా హంబుల్ రిక్వెస్ట్. ఫైనల్గా భూపాల్ నాయక్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు, అలాగే ముందుకెళ్తున్నారు, మీరు పక్కనున్న పార్టీల గురించి అసలు మీరేం చెప్తారు? పక్కనున్న పార్టీ గురించి నేను ఏమి మాట్లాడదలుచుకోలేదు. నేను ఏం చేయగలుగుతాననే దాని గురించే మాట్లాడగలుగుతాను, కాబట్టి అది కాలమే సమాధానం చెప్తుంది. అలాగే భూపాల్ నాయక్ గారు, మరోవైపు చూస్తే కూడా యువత గురించి కూడా అసలు మీరు ప్రధానంగా ఏమంటారు? అలానే ప్రధానంగా ఒకసారి చూస్తే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందుకు వస్తున్నప్పుడు కూడా యువతకి నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కూడా చెప్పింది, హామీ ఇవ్వలేదంటూ కూడా ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు. మరోవైపు మన కాంగ్రెస్ పార్టీ కూడా యువతకి నిరుద్యోగ భృతి ఇస్తామంటూ, కానీ మీరు ఓన్గా గవర్నమెంట్ త్రూకు ఏం సంబంధం లేకుండా అసలు మీరు యువత కోసం ఏం చేయబోతారు? అసలు ఈ విషయానికి వస్తే ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా యువతకు అది చేస్తాము, లేకపోతే ఉన్న హామీలు అన్నీ, నేను దాని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కానీ నేను ఈ రాజకీయ రంగంలో అడుగు పెట్టిన తర్వాత రాజకీయంతో సంబంధం లేకుండా నాకున్న అనుబంధ సంస్థలతో ద్వారా ప్రతి యువకులు వాళ్ళకున్న, ఇప్పుడు ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే, మెయిన్ మన దోర్నకల్ నియోజకవర్గంలో నేను ఆర్డీ అని చెప్పేసి పెట్టాను. ఆర్డీ అంటే రూరల్ డిజిటల్ అకాడమీ. దాని ద్వారా ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న యూత్ అందరూ వచ్చేసి వాళ్ళ టాలెంట్ని గుర్తించుకొని వాళ్ళు ఏ సంస్థలకు ఫిట్ అవుతారు అనే ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన సంస్థలు వాళ్ళకు జాబ్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. సో గవర్నమెంట్తో సంబంధం లేకుండా అల్టిమేట్గా మనం ఎప్పుడైతే ఉపాధి కల్పిస్తామో అదే కదా మనిషికి కావాల్సింది ఇంపార్టెంట్. సో ఈ రకంగా నేను యువతని ఖచ్చితంగా రాజకీయంతో సంబంధం లేకుండా ఇది చేసి చూపిస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను. ఓకే, ఫైనల్గా భూపాల్ నాయక్ గారు, ఇప్పుడు మీరు డోర్నకల్ నియోజకవర్గ ప్రజలనే కాదు, మామూలుగా మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా అసలు ప్రజలు, ఇందాక మనం క్వశ్చన్ కూడా రేస్ చేశాం, మీరు రాజకీయాల్లో రాణించగలరని భావిస్తున్నారంటే అసలు ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తారని మీరు భావిస్తున్నారు? నేను అదే చెప్తున్నాను, మంచి పని చేసేవారు, నా హిస్టరీ చెప్తుంది నేను ఎలా ఎదిగాను, ఈరోజు ఏం చేస్తున్నాను అనేది. ఆ ఎగ్జాంపుల్ సరిపోతుంది. ఎందుకంటే నేను సంపాదించుకోవడానికి రాజకీయంలోకి రావట్లా, నేను సేవ చేద్దాము అనే ఆలోచనతో నేను రాజకీయంలోకి వస్తున్నాను. ఎక్కడైనా సరే, ఎంత పెద్ద వర్షమైనా సరే ఒక చినుకుతోనే కదా మొదలవుతుంది. సో లెట్ హిమ్ టు ట్రై విత్ దట్ దోర్నకల్ కాన్స్టిట్యున్సీ. సో అక్కడ నుంచి తెలిస్తే ఒక చూస్తూ 5 సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ 5 సంవత్సరాల్లో ఆ ఎంత మార్పు వస్తుంది అనేది యావత్ రాష్ట్రం మాట్లాడుకుంటుంది. అప్పుడు నేను చెప్పాను, నా ఫలితనమే చెప్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి భూపాల్ నాయక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఇప్పుడు మొత్తానికైతే కూడా భూపాల్ నాయక్ గారు ప్రధాన